ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన తాజ్మహల్ భారతదేశానికే గర్వకారణం అలాంటి గొప్ప నిర్మాణం తాజ్మహల్ గురించి కొన్ని వాస్తవాలు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం తాజ్మహల్ను ఇరవై రెండు వేల మంది కార్మికులు చిత్రకారులు రాళ్ళు కొట్టేవారు ఎంబ్రాయిడరీ కళాకారులు నిర్మించారు షాజహాన్ తన పద్నాలుగవ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో మరణించిన తన మూడవ భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఉంచడానికి తాజ్మహల్ను నిర్మించాడు పదహారు వందల ముప్పై రెండులో నిర్మాణం మొదలై పదహారు వందల యాభై మూడులో పూర్తి కావడంతో తాజ్మహల్ నిర్మాణానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది తాజ్మహల్ యొక్క ప్రధాన వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లహౌరి ఇతడు భారతీయుడు కాదు ఇతను ఇరాన్ నుండి వచ్చిన పర్షియన్ తాజ్మహల్ నిర్మాణానికి దాదాపు ముప్పై రెండు మిలియన్ ఇండియన్ రూపీస్ ఖర్చు ఇప్పట్లో అయితే సుమారుగా సెవెంటీ బిలియన్ రూపీస్కు సమానం నిర్మాణానికి భారీ పదార్థాలు సామాగ్రిని రవాణా చేయడానికి వెయ్యి కంటే ఎక్కువ ఏనుగలను ఉపయోగించారు పాలరాయిలో మొత్తం ఇరవై ఎనిమిది రకాల విలువైన మరియు సెమీ ప్రెసియస్ ఆభరణాలు అమర్చారు వీటిని టిబెట్ చైనా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల నుండి తీసుకొచ్చారు తాజ్మహల్ పూర్తయిన తర్వాత షాజహాన్ను అతని కుమారుడు ఔరంగజేబ్ పదహారు వందల యాభై ఎనిమిదిలో హౌస్ అరెస్ట్లో ఉంచారు షాజహాన్ తాజ్మహల్ను తన కిటికీ నుండి తన జీవితంలో చివరి ఎనిమిది సంవత్సరాలు చూడగలిగాడు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తాజ్మహల్ను ఒక భారీ పరంజాతో కప్పేశారు తద్వారా ఇది బాంబర్లకు వెదురు నిల్వగా కనిపిస్తుంది ఆ విధంగా యుద్ధ సమయంలో తాజ్మహల్ను రక్షించగలిగారు తాజ్మహల్ పూర్తయిన తర్వాత చేతి వృత్తుల అందరూ చేతులు నరికివేయబడ్డాయనే కథ నిజం కాకపోవచ్చు నిర్మాణంపై పని ప్రారంభించే ముందు కార్మికులు ఒక ఒప్పందంపై సంతకం చేశారని చిత్రకారులు భావిస్తున్నారు పురాణాల ప్రకారం షాజహాన్ చక్రవర్తి నదిగుండ నల్లర పాలరాయితో మరో తాజ్మహల్ని నిర్మించాలని అనుకున్నాడు కానీ అతని కుమారులతో యుద్ధం కారణంగా ఆ ప్లాన్ ఆగిపోయింది సమాధి శిఖరం వద్ద ఉన్న తెల్ల గోపురంను ఉల్లిపాయ గోపురం అంటారు ఇది దాదాపు ముప్పై ఐదు మీటర్లు ఉంటుంది దాని చుట్టూ నాలుగు గోపురాలు ఉన్నాయి తాజ్మహల్ను చూడ్డానికి ప్రతి సంవత్సరం ఎనిమిది మిలియన్లకు పైగా టూరిస్టులు వెళ్తుంటారు పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో భారత తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ సైన్యం సమాధి గోడల నుంచి అనేక విలువైన రాళ్లను తీసేసింది ఆగ్రాలో ఉన్న వాయు కాలుష్యం కారణంగా తాజ్మహల్ తెల్లపాలరాయి వేగంగా పసుపు రంగులోకి మారుతోంది దీనికోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది తాజ్మహల్ సమీపంలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు అంతేకాకుండా వాయు కాలుష్యం నుండి కాపాడడం కోసం తాజ్మహల్ చుట్టూ నాలుగు వేల చదరపు మైళ్ళు పర్యావరణ వ్యాసార్థం ప్రకటించారు విజిటర్స్ కూడా పార్కింగ్ ప్రాంతం నుంచి తాజ్మహల్ వరకు ఎలక్ట్రిక్ బస్సుల్లో రావాలి లేదా నడవాలి అలాగే విమానం తాజ్మహల్ మీదుగా ప్రయాణించడం నిషేధించింది కాబట్టి ఇది నో జోన్ తాజ్ ప్రధాన హాల్ యొక్క పైకప్లో ముంతాజ్ మహల్ సమాధి రాయికి పైన ఒక చిన్న రంధ్రం ఉంటుంది నిర్మాణం పూర్తయిన తర్వాత కళాకారుని అందరినీ విచ్ఛిన్నం చేయాలనే షాజహాన్ యొక్క ప్లాన్ గురించి కళాకారులు తెలుసుకున్న తర్వాత ఒక లోపం సృష్టించడానికి షాజహాన్ కళని దోషరహితంగా మార్చడానికి ఒక కళాకారుడు రంధ్రాన్ని విడిచిపెట్టాడని నమ్ముతారు కానీ కొందరు సైంటిస్టులు మాత్రం ఈ రంధ్రం చెమట మరియు శ్వాసక్రియ చర్యల వలన ఏర్పడి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు కాంతిని బట్టి తాజ్మహల్ రంగు మారుతుంది ఇది ఉదయాన్నే గులాబీ రంగులో కనిపిస్తుంది సాయంత్రం అయితే పాల తెలుపు రంగులో కనిపిస్తుంది రాత్రి సమయంలో మాత్రం చంద్రకాంతి కింద తాజ్మహల్ లేత నీలం రంగులో కనిపిస్తుంది తాజ్మహల్ను ప్రతి శుక్రవారం మూసివేస్తారు ఎందుకంటే అక్కడ మసీద్ ఉంది ఇది ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలకు తెరుస్తారు తాజ్మహల్ ఐదు వందల అరవై ఒక్క ఎత్తు ఉంది ఇది కుతుబ్ మినార్ కంటే ఐదు ఎత్తు ఎక్కువ ఉంటుంది తాజ్మహల్ పునాది కలపతో తయారు చేశారు మామూలుగా అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు కలప బలహీనపడి కుంగిపోయి ఉండాలి కానీ అది జరగలేదు ఎందుకంటే యమునా నది ద్వారా కలప బలంగా తేమగా ఉంది తాజ్మహల్ తయారీదారులు నిర్మాణంలో ఆప్టికల్ స్ట్రిక్ను ఉపయోగించారు దానివల్ల మనం గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే తాజ్మహల్ చిన్నదిగా కనిపిస్తుంది రెండు వేల ఎనిమిదిలో ఒక బంగ్లాదేశ్ చిత్ర నిర్మాత తాజ్మహల్ ప్రతిరూపాన్ని యాభై ఆరు మిలియన్ డాలర్లతో నిర్మించాడు ఇప్పుడున్న ఆధునిక పరికరాలతో ఈ ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది తాజ్మహల్ను ఇండియన్ పర్షియన్ ఇస్లామిక్ డిజైన్ సాంప్రదాయాల కలయికతో నిర్మించారు తాజ్మహల్ను మొదటగా నిర్మి నిర్మించాలనుకుంది ఆగ్రాలో కాదు బుర్హాన్పూర్లో నిర్మించాలనుకున్నారు బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది ముంతాజ్ చనిపోయింది కూడా అక్కడే కానీ అక్కడ తెల్లపాలరాయి కొరత కారణంగా ఈ ప్రాజెక్టు ఆగ్రాకు మార్చబడింది సమాధిలో అల్లా యొక్క తొంభై తొమ్మిది వేర్వేరు పేర్లు కాలిగ్రాఫిక్ శాసనాలుగా ఉన్నాయి తాజ్మహల్ లోపల దీపంపై లార్డ్ కర్జన్ పేరు చెక్కబడింది సుమారు అరవై కిలోల బరువు ఉన్న ఈ అందమైన దీపంను రాగితో తయారు చేశారు షాజహాన్ ఇతర భార్యలను ఇష్టమైన సేవకులను కూడా తాజ్మహల్ బయట అదే కాంప్లెక్స్లోనే ఖన్నం చేశారు ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం సమాధులు అలంకరించబడవు ఆ కారణంగానే షాజహాన్ అతని భార్య ముంతాజ్ను తాజ్మహల్ లోపల గది కింద ఒక సాదా గుహలో ఖననం చేశారని చెప్తారు ఆగ్రా కోటలోని టవర్ నుండి తాజ్మహల్ను చూడవచ్చు దీన్ని ముసమ్మన్ బుర్జ్ అని కూడా అంటారు ఇక్కడ షాజహాన్ తన కుమారుడు ఔరంగజేబ్ చేత ఖైదు చేయబడ్డాడు భారతదేశం అంటే గుర్తొచ్చే ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ తాజ్మహల్ తాజ్మహల్ మన ఇండియాకి గొప్ప పేరు తెచ్చిన కట్టడం అనడంలో సందేహం లేదు మరి అలాంటి గొప్ప నిర్మాణం చుట్టూ రాత్రిపూట లైట్స్ ఎందుకు లేవు రాత్రిపూట తాజ్మహల్లో లైట్లు ఉండవు అందుకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి తాజ్మహల్ మార్బుల్తో తయారు చేశారు ఇది మనందరికీ తెలుసు అయితే చంద్రుని నుంచి వచ్చే లైట్ తాజ్మహల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే తాజ్మహల్లో ప్రత్యేకంగా లైట్ అవసరం లేదు లైట్స్ వేయడం వలన పురుగులు క్రిమి కీటకాలు ఎక్కువగా వస్తాయి వాటి వల్ల తెల్లపాలరాయి రంగు మారడానికి కూడా ఛాన్స్ ఉంది ఇప్పటికే తాజ్మహల్లో కొన్ని చోట్ల ఇలా పురుగుల వల్ల మార్బుల్ గ్రీన్ కలర్లో మారింది కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశ ప్రభుత్వం తాజ్మహల్కి లైట్లు ఏర్పాటు చేసింది కానీ ఏర్పాటు చేసిన రోజు రాత్రి ఆ లైట్లన్నీ పేలిపోయాయి ఇదేమైనా ఎలక్ట్రిక్ సమస్య ఏమో అని యాజమాన్యం కూడా అంత సీరియస్గా తీసుకోలేదు రెండవసారి ఎలక్ట్రిసిటీ అంతా కరెక్ట్గా చెక్ చేసి అప్పుడు మళ్ళీ లైట్లు ఏర్పాటు చేశారు కానీ రెండోసారి కూడా మొదటిసారి జరిగింది రిపీట్ అయింది ఇలా ఎందుకు అయిందో ఎవరికీ తెలియదు లైటింగ్ అనేది తాజ్మహల్ సర్ఫేస్పై ప్రభావం చూపుతుంది పర్యావరణంలో ఏర్పడిన పొల్యూషన్ ఇప్పటికే తాజ్మహల్పై ఎంతో ప్రభావం చూపింది కాబట్టి ఇంకా వేరే ఏ విధంగా అయినా సరే తాజ్మహల్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే లైట్స్ వేయలేదు తాజ్మహల్ని చుట్టుముట్టిన కొన్ని వివాదాల్లో ఒకటి ఏంటంటే తాజ్మహల్ ఒకప్పుడు హిందూ దేవాలయమని ఆ దేవాలయాన్ని మార్పులు చేసి తాజ్మహల్గా మార్చారని వీరు దానికోసం కొన్ని ఆధారాలను కూడా చూపిస్తున్నారు తాజ్మహల్ అనే పేరు ముంతాజ్ మహల్ నుండి తీసుకోబడలేదని తేజ్వో మహాలయ అనే సంస్కృత పదం నుండి వచ్చిందని చెప్పారు అగ్రేశ్వర్ మహాదేవ్ అంటే ఆగ్రా దేవుడు అందులో పూజలు అందుకునేవాడట తాజ్మహల్ నిర్వహణతో సంబంధం ఉన్న అనేక మంది పురాతనమైన శివలింగాన్ని ఇతర విగ్రహాలను మందపాటి గోడల్లో గదుల్లో రహస్యంగా పాలరాయి నేలమాలిక్ కింద సీల్ చేశారని చెప్పారు భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి తాజ్మహల్గా పిలువబడే తేజో మహాలయ నాగనాథేశ్వర్ అందులో ఒకటిగా పిలువబడింది ఒక అమెరికన్ ల్యాబరేటరీ తాజ్ నదీ తీర ద్వారం నుండి ఒక చెక్క ముక్కను తీసుకుని కార్బన్ డేటింగ్ చేసింది వారు చెప్పింది ఏంటంటే ఇది చాలా పాతదని ఇది పదకొండు వందల యాభై ఐదు ఏడీకి చెందినది అంటే షాజహాన్కు దాదాపు ఐదు సంవత్సరాల పూర్వం అన్నమాట తాజ తాజ్మహల్ గోపురం మీద త్రిశూల శిఖరం ఉంది త్రిశూలం యొక్క సెంట్రల్ షాఫ్ట్ రెండు వంగిన మామిడి ఆకులు మరియు ఒక కొబ్బరిని పట్టుకున్న కలశం ఉంటుంది ఇది పవిత్రమైన హిందూ మూలాంశం సాధారణంగా ఇలాంటివి హిందూ దేవాలయాలపైన ఉంటాయి షాజహాన్ నిజంగా తాజ్మహల్ను ఒక అద్భుత సమాధిగా నిర్మించి ఉంటే చరిత్రలో తాజ్మహల్లో ఆమెను ఖండినం చేసిన ఒక నిర్దిష్ట తేదీని చరిత్ర నమోదు చేసేది అలాంటి తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు ముంతాజ్ మరణించిన సంవత్సరం కూడా ఖచ్చితంగా తెలియదు ఇది పదహారు వందల ఇరవై తొమ్మిది నుంచి పదహారు వందల ముప్పై రెండు సంవత్సరాల్లో రకరకాలుగా ఊహగణాలు మాత్రమే ఉన్నాయి తాజ్మహల్ గోపురం కమలం టోపీని కలిగి ఉంది ఒరిజినల్ ఇస్లామిక్ గోపురాలు బట్టతల టాప్ ఉంటుంది తాజ్మహల్ ప్రధాన సమాధి ప్రవేశ ద్వారం దక్షిణంగా ఉంది తాజు ఒక ఇస్లామిక్ భవనం అయితే అది ముఖంగా ఉండాలి నది పక్కన ఉన్న పాలరాతి శిలా వలకానికి దిగువన ఇరవై రెండు గదులు ఎర్రటి రాతితో ఉన్నాయి వాటి వెంటిలేటర్లు కూడా అన్నీ మూసేశారు ఆ గదులకు ఇప్పటికీ వాటి పైకప్పు గోడలకు పురాతన హిందూ పైను కలిగి ఉన్నాయి అటువైపు ముప్పై మూడు అడుగుల పొడవైన కారిడార్ ఉంది కారిడార్ ఇరువైపులా రెండు డోర్ ఫ్రేమ్లు ఉన్నాయి కానీ ఆ తలుపులని ఇటుకలు సున్నంతో మూసేశారు ఈ గదులు రహస్య గదులుగానే మిగిలిపోయాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఢిల్లీ నివాసి డోర్వే ఎగువ భాగంలో ఓపెనింగ్ నుండి లోపలికి చూశాడట లోపల పెద్ద హాలు కనిపించిందని అందులో శిరఛేదం చేసిన శివుడి విగ్రహం చుట్టూ అనేక విగ్రహాలు ఉన్నాయని చెప్పాడట తాజ్మహల్ అంతకుముందు ఒక హిందూ దేవాలయం అని చెప్పడానికి ఇలాంటి ఎన్నో కారణాలను చూపుతూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు కానీ కోర్టు ఇవన్నీ అపోహలే అని తాజ్మహల్ దేవాలయం కాదని తేల్చి చెప్పింది ఏఎస్ఐ ప్రకారం తాజ్మహల్ ఉన్న ప్రదేశంలో హిందూ దేవాలయం ఉనికిలో ఉందని హిందూ దేవాలయాన్ని తాజ్మహల్గా మార్చారని రుజువు లేదు కనుక ఈ వాదన ఒక అపోహగా మిగిలిపోయింది మతపరమైన కారణాలు కాకుండా శాస్త్రీయ దుఃఖతంతో చేస్తే చూస్తే ఆ గదుల్లోకి వెళ్ళనివ్వకపోవడానికి కారణం తెలుస్తుంది ఆ గదులన్నీ కూడా పాలరాయితో చేయబడ్డాయి ఇవి కార్బన్ డైఆక్సైడ్తో చర్య జరిపినప్పుడు కాల్షియం కార్బోనేట్గా సులభంగా మారిపోతాయి దాని కారణంగా ఆ గదులు బహుశా క్షీణించే అవకాశం ఉంది సేఫ్టీ కోసం ఆ గదులను మూసివేశారు తాజ్మహల్కు ప్రతిరూపాలుగా కొన్ని నిర్మాణాలను కూడా నిర్మించారు బంగ్లాదేశ్లోని తాజ్మహల్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో బీబీకా మక్బరా మిల్వ్కి విస్కాన్సిస్లో ట్రో ట్రైన్ టెంపుల్ తాజ్ ట్రంప్ తాజ్మహల్